భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్లో చేరంగానే ఈ బీఆర్ఎస్లు మొత్తం ఇక జబ్బలు దర్చుకున్నారు, అగ్గో మా వైపు వస్తున్నారు ఇదని. కానీ అక్కడ ఏమీ లేదు, ఆయన నాలుగు సార్ల నుంచి నాలుగు పర్యాయాలు చర్చలు జరిపిండు, సరైనటువంటి ప్రాతినిధ్యం దొరకనే బీఆర్ఎస్కి పోలేదు. వెంకట్రెడ్డి ఉక్కపోతకు భరించలేక ఇప్పుడు పోయింది, అంతే తప్ప ఇదేం లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆదరించే వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా పార్టీని లీడ్ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్నాడు, దాంట్లో నో డౌట్. కానీ సీనియర్లను కంట్రోల్ చేసే స్వేచ్ఛ ఆయనకు లేదు. సీనియర్లు అనేది తాకుట్రాలు లెక్క తగులుతున్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా, జగ్గారెడ్డి అయినా, ఇటు పాదయాత్రతోటి బట్టి విక్రమార్క అయినా, వీళ్ళు ఎప్పుడు కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం కూడా ఏంటంటే కొంత సమయంతో పోవాలి, అచితూచి పోవాలి, వీళ్ళని ఒకేసారి కాదనుకునే పరిస్థితి లేదు అని వాళ్ళు అట్లా నడిపిస్తున్నారు. సో పూర్తి స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇక సీనియర్స్ కంట్రోల్లో లేరు. అందువల్లనే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అక్కడనే ఎంపీ, భువనగిరిలో నల్గొండలోనే ఆయన మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు అది నాదే అంటాడు, ఇది నాదే అంటాడు, పోయి భువనగిరిలో రాజకీయాలు చేసి కుంభవనేల డీసీసీ అధ్యక్షునికి కాదని ఈయన ఏదో బీసీలను బీసీలకు టికెట్ ఇస్తానని ప్రోత్సహిస్తున్నాడు. ఒక డీసీసీ అధ్యక్షునికి కాదని ఇంకో బీసీ అభ్యర్థికి ఇస్తానని అక్కడ ఎగదూస్తుంటే ఆ డీసీసీ అధ్యక్షుడు ఎట్లా ఉంటాడు? అది ఇంకోటి ఆ బాధ చెప్పుకోలేక ఆయన ఏం చేసిండు, అంతకుముందు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి బాధ పంచుకున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లాంటి వాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏ క్షణాలైనా బీఆర్ఎస్కి పోతాడనేది రోజు కొత్తగా ప్రచారం అవుతున్నది. ఇంతకుముందు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు, ఈటల రాజేందర్ ఎన్నికప్పుడు కూడా కౌశిక్ రెడ్డిని పంపించండి అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీలో నేను ఉండాలనేది లేదు, నేను ముఖ్యమంత్రి కానప్పుడు కాంగ్రెస్ పార్టీ నాశనమైన లేదు, కేసీఆర్ వస్తే ఆ కేసీఆర్ ప్రభుత్వంలో మేము మంత్రులు కావాలని ఎదురు చూస్తున్నారు. సో అనిల్ కుమార్ రెడ్డి ఈయనకు ఫోన్ చేసి ఏమంటారు, ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఏం చెప్తాడు? నేను అనుకుంటా, నేనైతే ఇది స్పష్టంగా అనుకుంటున్నా, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన, ఉత్తమ్ కుమార్ రెడ్డి యాక్టివిటీస్ బయట చూసిన వాడిగా, ఒకవేళ ఇదే కనుక అనిల్ కుమార్ రెడ్డి చెప్పుంటే ఎందుకుంటా వాయిలా నేను కేసీఆర్ తోటి మాట్లాడతా బీఆర్ఎస్కి బాగుని చెప్పుంటాడు. సో ఆ పరిస్థితులలో అనిల్ కుమార్ రెడ్డి పోయిండు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ సలహా ఇచ్చి ఉంటాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి పొగబెట్టిండు, ఈ పరిస్థితులలో తట్టుకోలేకపోయిండు. ఒక రంగ సీనియర్స్ ఆయన పంపిస్తున్నాడు, బీఆర్ఎస్కు సీనియర్స్ సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టే ప్రయత్నంలో వీళ్ళు సహకరిస్తున్నారా అనిపిస్తున్నది. మరి సీనియర్స్ బయటికి వచ్చి చెప్పాలి. ఇది ఒకవేళ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, మాకు సొక్కాలం, మాకేం సంబంధం, ఆయన పోయిండు అని చెప్పొచ్చు. కానీ అసలు ఎన్నికల దాకా ఈ సీనియర్స్లు ఎంతమంది ఉంటారు అనేది కూడా రేపు ప్రశ్న. సో ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డిని పోవడానికి సీనియర్ల పాత్ర ఖచ్చితంగా ఉంది, పత్రికలను అయితే కోమటిరెడ్డి పాత్ర ఉందనేది స్పష్టంగా వచ్చింది. అధిష్టానము ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు కొంత ఆయన లిమిట్స్లో ఉండడం వల్ల, వీళ్ళని కంట్రోల్ చేయడం వల్ల అనిల్ కుమార్ రెడ్డిని కాపాడుకోలేకపోయాడు. అయినా సరే అనిల్ కుమార్ రెడ్డి పెద్ద నాయకుడు కాదు, ఆయన పోవడం వల్ల జిట్టా బాలకృష్ణారెడ్డి ఒక ఉద్యమకారుడు ఇటు సైడ్ రావడానికి ఒక లైన్ క్లియర్ చేసినట్టు అయింది. ఒక రంగం కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతున్నది.